వెల్కమ్ టు అమరావతి న్యూస్. దిస్ ఇస్ సుకుమార్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా స్విమ్స్ 8వ కాన్వకేషన్. వైసీపీ ఎమ్మెల్యే రోజా నోటికి హద్దు అదుపు లేదు, చిత్తశుద్ధి అసలే లేదు. పుష్పావతి. కాపులను బీసీలో చేర్చడంపై బీసీ సంఘం నాయకుల మండిపాటు. వార్తల వివరాల్లోకి వెళితే, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల 8వ కాన్వకేషన్ కార్యక్రమం తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం ఘనంగా జరిగింది. సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ చేతుల మీదుగా పట్టభద్రులకు ప్రశంసా పత్రాలను, అవార్డులను అందజేశారు. రాయలసీమకే తలమానికమైన స్విమ్స్ వైద్యశాల 8వ కాన్వకేషన్ కార్యక్రమం తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్విమ్స్లో విశిష్ట సేవలు అందించిన డాక్టర్లకు, అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వైద్య అధికారులకు ప్రశంసా పత్రాలను, అవార్డులను అందజేశారు. అంతా ఒకే జాతి ఏం కావాలి తీసుకో. నగరి ఎమ్మెల్యే రోజా నోటికి హద్దు అదుపు లేదని, చిత్తశుద్ధి అసలే లేదని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి అన్నారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జలయజ్ఞం పేర లక్షల కోట్లు అవినీతికి పాల్పడింది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే, దేశ విదేశాల నుంచి పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు అత్యుత్సాహం చూపుతుంటే, నదులు అనుసంధానం చేసి రాష్ట్ర ప్రజలకు తాగునీరు సాగునీరు ఇస్తుంటే, సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు స్థిరస్థాయిగా నిలుస్తుంటే, ఓర్వలేని వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోజా గుడ్డిగా అభివృద్ధిని అడ్డుకుంటూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి పేర్కొన్నారు. పట్టిసీమ వధు అని ఆనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చొరవతో పులివెందులకు కడపకు నీళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా నాయకురాలు శాంతమ్మ, సంపూర్ణ, హేమ, మునిరాజమ్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు గురించి 3 సంవత్సరాలుగా అసెంబ్లీలో కానీ, చిత్తూరు జిల్లాలో నగిరి ప్రాంతంలో కానీ ఆమెకి ఎప్పుడూ గుర్తురాలేదు. నంద్యాల ఎలక్షన్లో ఆవిడ మాట్లాడిన తీరుకి నంద్యాల ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించినట్టుంది. మన అసెంబ్లీకి ఒక మంచి పేరుంది, ఏపీని అంటే యూపీలో వణుకు పుడుతుంది. అలాంటి అసెంబ్లీలో ఒక మహిళగా నగిరి ప్రజలు పంపించారు. ఆవిడ అంబక్కు చూసి నగిరి ప్రజలు ఓట్లేశారు. ఈరోజు వాళ్ళు సిగ్గుపడుతున్నారు, రేపు నువ్వు గెలవు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న కాపు, తెల్లగ, బలిజ, ఒంటరి కులాల్ని బీసీలో చేర్చడంపై తిరుపతిలో బీసీ సంఘ నాయకులు మండిపడ్డారు.
బీసీ సంగ్రహణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు అశోక్ సమ్రాట్ యాదవ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీసీ కులాల కడుపులు కొట్టారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమిటీయే బీసీల్లో తెలగబలిజ ఒంటరి కులాన్ని చేర్చాల్సిన అవసరం లేదని చెప్పారని గుర్తు చేశారు. అవసరమైతే వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అన్నారాం చంద్రయ్య, సాకం ప్రభాకర్, ఆర్ఆర్ రమణ, బివి కేశవులు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, క్యాబినెట్లో నాలుగు కులాలని, బలిజ, ఒంటరి, తెలగ కులాలని, పాపుల్ని బీసీల యొక్క జాబితాలో చేరుస్తామని చెప్పడాన్ని బీసీలుగా మేమంతా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటిది ఇది. 50% ఉన్నటువంటి బీసీలు కావాలనా, 7% ఉన్నటువంటి పాపులు కావాలనా అని చెప్పని మేము స్పష్టంగా తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసెంబ్లీలో జరిగేటువంటి ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉందో బిల్లుని బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, అదేవిధంగా సహచర శాసనసభ్యుల్ని, మంత్రులు కూడా కలుపుకొని ఆ బిల్లుని వ్యతిరేకించాలని చెప్పని మేము తెలియజేస్తున్నాం. అట్లా కనుక బిల్లు పాస్ చేసినట్టయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సరే బీసీల యొక్క కడుపు కొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరేసినటువంటి మంజునాథ్ కమిషన్ చైర్మన్ స్వయానా మంజునాథ్ గారే బీసీలలో కాపుల్ని, ఒంటరిని, తెలగల్ని చేర్చాల్సిన అవసరం లేదు, అవసరమైతే వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అవన్నీ కూడా బేఖాతా చేస్తూ మీరు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీలు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మేము తెలియజేస్తున్నాం, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఎమ్మెల్యే కానీ, అదే కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు కేవలం మీ యొక్క ఒక దుర్మార్గమైన చర్యని ఈ రాష్ట్రంలో ఉన్న సగ జనాభాకు పైన ఉన్న బీసీలందరం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గొర్రెల మందలేకి, సాధారణమైన గొర్రెల మందలేకి ఒక చిరుత పుల్లిని తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి అని చెప్పడానికి ఉదాహరణగానే ఇది ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గమైన చర్య ఇప్పటి వరకు రాజ్యాంగం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా, రాజకీయ రిజర్వేషన్లు లేకుండా ఇప్పటికి కూడా బీసీలు అణగారిపోయి ఉన్నారు. అగ్రకులాలతో పోటీ పడి సత్యవేడి నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని కండ్లూరు గ్రామంలో మౌలిక వసతి సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. సత్యవేడి నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని కండ్లూరు గ్రామ ప్రజలు కనీస మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు వేయకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్లు బురదమైపోయి అవుతున్నాయి. దీంతో గ్రామస్తులు నడవలేక అవస్థలు పడుతున్నారు. గ్రామంలో మురికినీటి కాలువలు లేకపోవడంతో రోడ్డుపైన మురికినీటి గుంటలు ఏర్పడడంతో జ్వరాల బారిన పడి స్థానికులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో అధికారులు ఎటువంటి పారిశుద్ధ పనులకు నొచ్చుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో త్రాగునీటి కోసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలింగి ప్రాంతానికి వెళ్ళి త్రాగునీరు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. అటు ప్రజాప్రతినిధులు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. లేకపోవడం వల్ల ప్రజలు చాలా అసంతృప్తి చెందుతున్నారు, ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడపాల్సిన కాలం. మా ఊళ్ళో హరిటి అని చెప్పి చేస్తున్నాను. చిన్నపిల్లలను శ్రద్ధగా పెంచి పోషించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేష్ శ్రీవాత్సవ అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో 24 గంటల పాటు పనిచేసే చైల్డ్ హెల్ప్ డెస్క్ 1098 ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన సభలో జ్యోతిని వెలిగించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ పిల్లలు తప్పిపోయారని, పారిపోయారని, వదిలి వెళ్లారని రకరకాల కాల్స్ 1098కు రోజుకు దేశమంతా 36,000 వస్తున్నాయని, ఒక సంవత్సరంలో అవి 13 మిలియన్ల కాల్స్ నమోదవుతున్నాయని అన్నారు. ఎక్కువ మంది పిల్లలు రైల్వే స్టేషన్ను ఆసరా చేసుకుంటున్నారని గుర్తించి కేంద్రం 2015వ సంవత్సరంలో MOU కుదుర్చుకున్నదని అన్నారు. ఇప్పటికే దేశమంతా చైల్డ్ హెల్ప్ డెస్క్ 412 పనిచేస్తున్నాయని, మరో 600 మార్చి 18 నాటికి, మరో 700 మార్చి 19 నాటికి ఏర్పాటు చేసి 2020 మార్చికి దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులో తెస్తామని అన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో 325 మందిని గుర్తించి
320 పరిష్కరించగలిగామని, ఇది రైల్వే అధికారులు పోలీసుల సహకారంతో సాధ్యం అవుతున్నదని అన్నారు. ఏది ఏమైనా పిల్లలను మంచి ధరలో పెంచాల్సిన బాధ్యత, మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ఈ నిర్వహణను చూస్తున్న ప్రజాప్రగతి ట్రస్ట్ ఆర్గనైజింగ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి రైల్వే అధికారులు అనుసరిస్తున్న సహకారానికి అభినందనలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ డిఆర్ఎం విజయప్రతాప్ సింగ్, డివిజనల్ అధికారి ఎలీషా, డాక్టర్ అంజయ్య, ప్రజాప్రగతి ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాసులు, తిరుపతి రైల్వే స్టేషన్ లైజన్ ఆఫీసర్ సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ సుబోధిత్ర, ఎస్పీ సైదయ్య, డిఎస్పీ రాజేష్ బాబు, ఆశీర్వాదం సిబ్బంది పాల్గొన్నారు. క్రీడలు బాలబాలికల్లో శారీరక దారుఢ్యాన్ని, మేధాశక్తిని పెంపొందిస్తాయని ప్రధానోపాధ్యాయులు రామచంద్ర నాయుడు అన్నారు. శనివారం ఉదయం ఏర్పేడు మండలంలోని ఏర్పేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి జోన్ క్రీడలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సీనియర్స్ బాయ్స్ కబడ్డీ విభాగంలో 38 టీంలు పాల్గొనగా, ఖోఖో గర్ల్స్ విభాగంలో 10 టీంలు పాల్గొన్నాయి. మొత్తం మీద 452 మంది బాలబాలికలు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. అమరావతి వార్తల్లో స్వల్ప విరామం. తిరిగి వార్తల్లోకి వెళితే, కాంట్రాక్టర్ చేతివాటం, అధికారుల నిర్లక్ష్యం వెరసి, 10 ఏళ్లు పటిష్టంగా ఉండాల్సిన నీటి ట్యాంకు 7.5 ఏళ్లకే పగుళ్లు తీసి నిరుపయోగంగా మారింది. ఫలితంగా తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. తొట్టంబేడు మండలం తొట్టంబేడు పంచాయతీ కొర్లకుంట దళితవాడలో గత 7.5 ఏళ్ల క్రితం సుమారు 9 లక్షల రూపాయలు వెచ్చించి ఓవర్ హెడ్ ట్యాంక్ను నిర్మించారు. అయితే అప్పట్లో కాంట్రాక్టర్ చేతివాటం ప్రదర్శించడంతో పనులు నాసిరకంగా జరిగాయి. నీటి సరఫరా కోసం వేసిన పైప్ లైన్ సైతం నాసిరకం కావడంతో 7.5 ఏళ్లకే తుప్పుపట్టి పైపు గుండా నీరు లీకేజీ అవుతోంది. ఫలితంగా ట్యాంకు చుట్టూ మురుగునీరు చేరి అపరిశుభ్రంగా ఉంటుంది. ట్యాంకును సైతం శుభ్రపరచకపోవడంతో చెత్తా చెదారాలు కుళ్ళి దుర్గంధం వెదజల్లుతోంది. ట్యాంకు పైపెచ్చులు ఊడి లోపల పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే కూలుతుందేమోననే భయం స్థానికులు వెంటాడుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి కొర్రకుంటలోని వాటర్ ట్యాంకును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పులిచెర్ల మండలంలో ఇంటింటా తెలుగుదేశం విజయోత్సవ సంబరాలు మరియు కాపులను బీసీలో చేర్చినందుకు కల్లూరులో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు శనివారం సంబరాలు జరుపుకున్నారు. పులిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో శనివారం ఇంటింటా తెలుగుదేశం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో 100% ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ఆనందనాయుడు, నాగరాజు నాయుడు, లోకేష్, అన్వర్ బాష తదితరులు పాల్గొన్నారు. కలిపి 147 కులాలుగా చేసి చంద్రబాబు నాయుడు గతంలో కాపులను బీసీలో చేర్చుతామని హామీ ఇచ్చినందువల్ల వాళ్ళకి న్యాయం చేయడం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరియు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో విశిష్ట సేవలు అందించిన ఎస్జిఎస్ కళాశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి చేతుల మీదుగా అందజేశారు. కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో తిరుపతికి చెందిన గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు విశిష్ట సేవలు అందించారు. సేవలు అందించిన బాలబాలికలకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, అవార్డులను అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని సిఎఫ్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ అన్నారు. క్రికెట్ అని ఈరోజు జాతీయ అంతర్జాతీయ రాణిస్తున్నారు ఆ విషయం మీకు సింగించి మీకు చాలా మంది నాకు. సో క్రికెట్ అనేది కులాలకు మతాలకు అతీతంగా, పేద ధనిక వర్గాలకు అతీతంగా ఎక్కువ మంది ఇష్టపడి ఆడేది క్రికెట్ గా ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటి టోర్నమెంట్ చూస్తున్నాం ప్రత్యేక మంచి ధన్యవాదాలు తెలియజేస్తూ
విజేతలకు కొత్తపాలెం, అదేవిధంగా శ్రీవాపురం వారికి నేను రూపంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రింది యొక్క అభివృద్ధి ఈ ప్రభుత్వం బాగా జరుగుతోంది. ఏ చూపులకు 5 ఎకరాలు మేము సెక్యూర్ చేసి పెట్టాము. అది అన్యాకాంతం కాకుండా ఇక్కడ స్థానికులు కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో మనకు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాము. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో ఒక కేంద్రం వస్తాము. దగ్గర మీరు సచివాలయాలను పూర్తి చేసుకుని క్రీడా సముదాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా స్విమ్స్ 8వ కాన్వకేషన్. వైసీపీ ఎమ్మెల్యే రోజా నోటికి హద్దు అదుపు లేదు, చిత్తశుద్ధి అసలే లేదు. పుష్పావతి. కాపులను బీసీలో చేర్చడంపై బీసీ సంఘం నాయకుల మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమరావతి న్యూస్.